భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ లో వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కమిషనర్ కార్యాలయంను ముట్టడించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి ఎల్బీ స్టేడియంలో బంధించారని, రైతులకు రుణమాఫీ చేస్తామని ఇప్పటి వరకు చేయలేదు, అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా రాష్ట్రంలో అమలు చేయటం లేదు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కమిషనర్ కార్యాలయం ముట్టడించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు డి రాజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు మడుగూరు సమ్మిరెడ్డి, బండారి అమరేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు గూడూరి శ్రీనివాసరెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా అధికార ప్రతినిధులు దేవేందర్ రావు, సందే సురేందర్ రెడ్డి, ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు ఎలవేని అనిల్ కుమార్, వీనవంక మండల అధ్యక్షుడు కొండల్ రెడ్డి, శంకరపట్నం మండల అధ్యక్షులు మందాడి జగ్గారెడ్డి, పాకిడే మహేందర్, హుజురాబాద్ నియోజకవర్గ కిసాన్ మోర్చా కార్యకర్తలు సుమారు 100 మంది పాల్గొన్నారు. హైదరాబాద్ లో వ్యవసాయ కమిషనర్ ముట్టడి కార్యక్రమానికి రాష్ట్ర నుండి కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనను అమలు చేయకుండా, అదేవిధంగా రుణమాఫీ చేయకుండా, తర్వాత పంటలకు సబ్సిడీ కూడా చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన